ఇంటి ఇల్లాలు లేని సమయం చూసి వంట చేయడం ప్రారంభించాను. ఎందుకంటే ఈరోజు నేను చెరి మాత్రమే ఇంట్లో ఉన్నాం కాబట్టి ఎలాగైనా వంట చేసుకొని తిందామని అనుకున్నాం. ఎందుకు బయట తెచ్చుకున్నామంటే ఆరోగ్యాలు పాడవుతాయి, వాళ్ళు చేసే వంటలు బాగుండు, పైగా వాళ్ళు చేసేటువంటి చికెన్ కూడా ఎప్పటిదో స్టోర్ ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలన్నటువంటి ఆలోచనే నన్ను వంట చేయడానికి పురుగొల్పింది. సరే, మొదటి ప్రయత్నం కాకపోయినా అప్పుడప్పుడు అడపదడప చేతులు కాల్చుకోవటం అలవాటే. సరే, ఈరోజు కూడా కాల్చుకుందాం అన్న ఆలోచనతో చిన్నగా ప్రారంభించాను. మొదటగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3-4 స్పూన్లు నూనె పోసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు దూరగా వేయించుకొని, అలాగే టమోటాలు ఈరోజు రేటు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 120 రూపాయలు దాకా ఉన్నాయి కేజీ. అందుకోసం 1.5 టమోటాను మాత్రమే కట్ చేసుకున్నా. 1.5 అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా. ఆ తర్వాత మిర్చి కూడా ఒక 2 ఫ్లేవర్ కోసం బాగుంటాయి కాబట్టి టేస్ట్ కోసం అవి మధ్యకి దెబ్బ కట్ చేసి అట్నే వేసేసాను. అవి కూడా ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత దాంట్లో రుచి కోసం బాగా టేస్ట్ రావాలంటే, స్మెల్ రావాలంటే ఒక 2 బిర్యానీ ఆకులు, చెక్క ఈ రెండుతో పాటు ఒక 2 లవంగాలు సరిపోతాయి. మిరియాలు వేస్తే కూడా మంచిదే, టేస్ట్ ఉంటుంది. అయితే బయట చేసుకున్న ఫుడ్ లాగా ఉంటుంది, బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఫుడ్ లాగే ఉంటుంది. అందుకోసం అని చెప్పి వీటిని మిక్సీ పట్టేస్తే బాగుంటుంది. ప్రీతి మిక్సీ మీద మిక్సీ పట్టాం. తర్వాత ఈ వంటలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని బాగా దూరగా వేయించుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి బాగా వేయించుకొని ఆ తర్వాత కడిగి ఉంచుకున్నట్టు చికెన్ అంతా కూడా దాంట్లో కలుపుకోవడం. దాంతోపాటు పసుపు, కారం, ఉప్పు తగినంత వాటిని కూడా కలిపేసుకుంటే ఓ పని అయిపోతుంది. అయితే నీళ్లు కానీ లేకపోతే, చికెన్లో కొంచెం నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు కానీ లేకపోతే ఒక గ్లాసులో 20% నీళ్ళు పోసుకున్నామంటే బాగుంటుంది, స్మెల్ వస్తుంది. ఎందుకు అనుకున్నప్పుడు నూనెలోనే వేయించుకుంటే ఇంకా మంచిది. గ్రేవీ కావాలనుకుంటే మాత్రం కొంచెం నీళ్ళు పోయాల్సి ఉంటుంది. నేనైతే పెద్దగా ఏం పోయలేదు దాంట్లో, కానీ దాంట్లో నేను ఊరేయి బాగా నీళ్లు ఊరేయి. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది, చూస్తుంటేనే తినాలి అనిపించేలాగా. వీలైనంతవరకు ఇంట్లోనే చేసి పెట్టే ప్రయత్నం చేయండి ఎవరైనా కానీ, అది బాగుంటుంది. బయట తెచ్చుకోవడం కన్నా కూడా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది, పైగా డబ్బులు కూడా ఆదా చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా. చేసే విధానంలో ఏమైనా మార్పు ఉండొచ్చేమో కానీ వంట అయితే బాగా వచ్చింది, టేస్ట్గా ఉంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, చెప్పండి ఎలా చేయాలో కూడా. ఈసారి ట్రై చేస్తాను.